నన్ను చంపచ్చు కదా, మీరు ఎంతమందిని ఆపగలరు? వంగవీటి రంగాన్ని చంపినట్టు నన్ను చంపచ్చు కదా, మీకు దమ్ముంటే? ఏంటి అవినీతి? తిరుగుతున్నా. ఈరోజంటే కేసీఆర్ గారు సెక్యూరిటీ ఇచ్చారు. సెక్యూరిటీ నాకు కావాలా? నేను వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో మీరందరూ మంత్రులందరూ నిలబడేవారు కదా. స్పీకర్గా ఉన్న బాలయోగి గారు ఢిల్లీలో హైదరాబాద్లో ఒక స్పీకర్గా ఉండి ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోలేదా? ఎర్రమనాయుడు గారు, మంత్రులు, సెంట్రల్ మంత్రులు, ముఖ్యమంత్రులు పర్మిషన్ కనిగిరిలో మీకు నాకే ఇక్కడ ఇవ్వకపోతే మీకేమిస్తారు? మొదటిదాని మొగుళ్ళేడు, కడదాని కళ్యాణం. నేను వచ్చిన మీటింగ్కి ఇవ్వలా, మీకు పర్మిషన్లు అంటారు. తెలుసు, మీరు చెప్పారు కదా పాప ఎంత బాధ పెట్టారు, ఎంత ఒత్తిళ్ళు, ఎన్ని వార్నింగ్లు మీకు చెప్పండి. ఫుల్ అన్నది వాళ్ళు చెప్పండి, చెప్పండి. రూలింగ్ పార్టీ టీడీపీ అధికారుల నుంచి చెప్తారా? ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే అక్కడ నుంచి? గవర్నమెంట్ రాజకీయ నాయకులు గుర్తించండి. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ చూస్తారు కళ్ళతో. అంతా మీడియా మిత్రులు అందరూ నా సహోదరులు, మీరెందుకు అలాంటి మంచి ప్రశ్నలు ఇచ్చి పాయింట్ ఇస్తారు? రాజకీయ నాయకుడిగా గుర్తించకూడదు, ఎప్పుడూ శాంతిదూతగా ఉండండి. శాంతిదూతాన్ని ముందు టైటిల్ ఉంటుంది, ముఖ్యమంత్రిని చిన్న టైటిల్ ఉంటుంది. అందుకే కదా మార్పులు. మీకు మార్చి 15 తర్వాత అన్నాను, కండువాళ్ళు ఉంటే లేదంటే పేర్లు చదివేశాయి తొందర లేకుండా. ముందు పేరు చదవగానే నిలబడండి. ఈరోజు 4 పార్టీల నుంచి వచ్చిన నాయకుల పేర్లు కండువాలు. ఆయన ఇగో ఇప్పుడు రిలీజ్ అయ్యారు మా వాళ్ళు, సురేష్ గారు. మీ సురేష్ ఎవడో కాదు, మన ఎన్ని మీటింగులు పెట్టాడు సురేష్? ఎన్ని మీటింగులు పెట్టారు సురేష్? నీ ఒంటి మీద ఎవడేం చెయ్యలేడు, అర్థమైందా? ఇలా చేయి చూపించే ముక్కలు అయిపోయారు కొంతమంది, గుర్తించుకో. వాళ్ళు తలంచితే నిన్ను చంపాలని వాళ్ళ ముందు పోతారు, గుళ్ళు అయిపోతాయి. దేవుడు పిలిచినప్పుడు నేను పోతా, అప్పుడు మీరు అంటారు అమ్మ ఆపాలి గారా అని. నిజంగా గాంధీ అంటే అనేవారు. న్యూయార్క్ టైమ్స్లో పెద్ద స్టోరీ వచ్చింది అమెరికాలో, న్యూయార్క్లో, న్యూయార్క్లో మంచి స్టోరీ. గాంధీ ఒక దేశానికి శాంతి తెచ్చారు, కేఏ పాల్ 148 దేశాలకు శాంతి తెస్తున్నారని అమెరికా వాళ్ళు రాశారు. మన వాళ్ళు రాయరు కదా, చిన్నది రాస్తారు ఇక్కడ. ఇంత రాజశేఖర రెడ్డిని తిట్టినప్పుడు మాత్రం ఫ్రంట్ పేజీ 3 పేజీస్లో వచ్చేసాయి. నన్ను అదెందుకు, అది ఏప్రిల్లో చెప్తాను. నేనా డిబేట్ పెడితే జగన్ నాతో డిబేట్కి వస్తే పులివెందల నుంచి పోటీ చేస్తా, చంద్రబాబు నాయుడు గారు నాతో డిబేట్కి వస్తే కుప్ప నుంచి పోటీ చేస్తా. కేఏ పావు అనే మాట, డిబేట్కి రాకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను, 5 నియోజకవర్గాలు చూస్తున్నాను. ఆ 5 నియోజకవర్గాలు ఇంకేది ఫైనల్ అవ్వలేదు నేను చెప్పడానికి. 5 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 5 ఎంపీ నియోజకవర్గాలు చూస్తున్నాను. 100% పోటీ చేస్తున్నాను, 100% గెలుస్తాను. ప్రజలు ఇలా ఎలాంటి మార్పు వచ్చిందో మీరు అలా రోడ్డు మీద తిరగండి. వాట్సాప్ చూడండి, 1979లో 10th ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఈ రోజు వరకు ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు నేను. కనుక ఇప్పుడు మన కండువాళ్ళు ఏమంటే, నేను మీకు జవాబు చెప్పే ముందు ఇమీడియట్గా పార్టీలో కొత్త వారు రేవంత్ రెడ్డి రాజకీయాలు రాజీనామా చె నాకు అబద్ధాలు పుట్టు ఒకటి అబద్ధం. నేను గెలవకపోవడం ఉండదు, గెలిచి తీరుతాను, మీరు చూస్తారు. వాట్ ఈస్ దే వెయిట్? ఏప్రిల్ 30 ఎలక్షను, మే 6 రిజల్ట్స్, మీరు చూస్తారు. చేస్తామండి రాష్ట్రాన్ని స్వీప్. స్వీప్ ఇంకే భాషలో మాట్లాడాలి మీకు? హెలికాప్టర్కే ఓటేయించు, హెలికాప్టర్ గ్లాస్ పగిలిపోద్దిరా, సైకిల్ ఫ్యాను తుప్పడిపోయిందిరా, సైకిల్ ఇరిగిపోయిందిరా, వద్దురా మనకు ఆ ఇరుగుపోయిన బ్రతుకులు, పగిలిపోయిన బ్రతుకులు. గెలుద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి. ఉచిత విద్య కావాలా, హెలికాప్టర్కు ఓటేయండి. ఉచిత వైద్యం కావాలా, హెలికాప్టర్కు ఓటేయండి. రాష్ట్ర అభివృద్ధి కావాలా,
హెలికాప్టర్కు ఓటేయండి. నన్ను చంపచ్చు కదా, మీరు ఎంతమందిని ఆపగలరు? వంగవీటి రంగాన్ని చంపినట్టు నన్ను చంపచ్చు కదా. మీకు దమ్ముంటే ఏంటి అవినీతి? తిరుగుతున్నా. ఈరోజంటే కేసీఆర్ గారు సెక్యూరిటీ ఇచ్చారు. సెక్యూరిటీ నాకు కావాలా? నేను వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో మీరందరూ మంత్రులందరూ నిలబడేవారు కదా. స్పీకర్గా ఉన్న బాలయోగి గారు ఢిల్లీలో హైదరాబాద్లో ఒక స్పీకర్గా ఉండి ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోలేదా? ఎర్రమనాయుడు గారు, మంత్రులు, సెంట్రల్ మంత్రులు, ముఖ్యమంత్రులు పర్మిషన్ కనిగిరిలో మీకు నాకే ఇక్కడ ఇవ్వకపోతే మీకేమిస్తారు? మొదటిదాని మొగుళ్ళేడు, కడదాని కళ్యాణం. నేను వచ్చిన మీటింగ్ ఇవ్వలా మీకు పర్మిషన్లు అంటారు. తెలుసు, మీరు చెప్పారు కదా పాప ఎంత బాధ పెట్టారు, ఎంత ఒత్తిళ్ళు, ఎన్ని వార్నింగ్లు మీకు చెప్పండి. ఫుల్ అన్నది వాళ్ళు చెప్పండి. చెప్పండి. రూలింగ్ పార్టీ టీడీపీ అధికారుల నాయకుల దగ్గర చెప్పండి. చెప్తారా? కట్ చేస్తాను. ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే అక్కడి నుంచి? గవర్నమెంట్ రాజకీయ నాయకులు గుర్తించట్లేదండి. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ చూస్తారు కళ్ళతో. అంతా మీడియా మిత్రులు అందరూ నా సహోదరులు. మీరెందుకు అలాంటి మంచి ప్రశ్నలు ఇచ్చి పాయింట్ ఇస్తారు? రాజకీయ నాయకుడిగా గుర్తించకూడదు. ఎప్పుడూ శాంతిదూతగా ఉండండి. శాంతిదూతాన్ని ముందు టైటిల్ ఉంటుంది, ముఖ్యమంత్రిని చిన్న టైటిల్ ఉంటుంది. అందుకే కదా మార్పులు. మీకు మార్చి 15 తర్వాత అన్నాను. కండువాళ్ళు ఉంటే లేదంటే పేర్లు చదివేసాయి తొందర లేకుండా. ముందు పేరు చదవగానే నిలబడండి. ఈరోజు 4 పార్టీల నుంచి వచ్చిన నాయకుల పేర్లు కండువాలు. ఆయన ఇగో ఇప్పుడు రిలీజ్ అయ్యారు మా వాళ్ళు. సురేష్ గారు, మీ సురేష్ ఎవడో కాదు. మన ఎన్ని మీటింగులు పెట్టాడు సురేష్? ఎన్ని మీటింగులు పెట్టారు సురేష్? నీ ఒంటి మీద ఎవడేం చెయ్యలేడు. అర్థమైందా? ఇలా చేయి చూపించే ముక్కలు అయిపోయారు కొంతమంది. గుర్తించుకో, వాళ్ళు తలంచితే నిన్ను చంపాలని వాళ్ళ ముందు పోతారు. గుళ్ళు అయిపోతాయి. దేవుడు పిలిచినప్పుడు నేను పోతా. అప్పుడు మీరు అంటారు అమ్మ ఆపాలి గారా అని. నిజంగా గాంధీ అంటే అనేవారు. న్యూయార్క్ టైమ్స్లో పెద్ద స్టోరీ వచ్చింది అమెరికాలో, న్యూయార్క్లో. న్యూయార్క్లో మంచి స్టోరీ. గాంధీ ఒక దేశానికి శాంతి తెచ్చారు. కేఏ పాల్ 148 దేశాలకు శాంతి తెస్తున్నారని అమెరికా వాళ్ళు రాశారు. మన వాళ్ళు రాయరు కదా, చిన్నది రాస్తారు ఇక్కడ. ఇంత రాజశేఖర రెడ్డిని తిట్టినప్పుడు మాత్రం ఫ్రంట్ పేజీ 3 పేజీస్లో వచ్చేసాయి. నన్ను అదెందుకు? అది ఏప్రిల్లో చెప్తాను. నేనా డిబేట్ పెడితే జగన్ నాతో డిబేట్కి వస్తే పులివెందల నుంచి పోటీ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు నాతో డిబేట్కి వస్తే కుప్ప నుంచి పోటీ చేస్తా. కేఏ పావ్ అనే మాట. డిబేట్కి రాకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను. 5 నియోజకవర్గాలు చూస్తున్నాను. ఆ 5 నియోజకవర్గాలు ఇంకేది ఫైనల్ అవ్వలేదు నేను చెప్పడానికి. 5 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 5 ఎంపీ నియోజకవర్గాలు చూస్తున్నాను. 100% పోటీ చేస్తున్నాను. 100% గెలుస్తాను. ప్రజలు ఇలా ఎలాంటి మార్పు వచ్చిందో మీరు అలా రోడ్డు మీద తిరగండి. వాట్సాప్ చూడండి. 1979లో 10th ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఈ రోజు వరకు ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు నేను. కనుక ఇప్పుడు మన కండువాళ్ళు ఏమంటే, నేను మీకు జవాబు చెప్పే ముందు ఇమీడియట్గా పార్టీలో కొత్త వారు రేవంత్ రెడ్డి రాజకీయాలు రాజీనామా చె నాకు అబద్ధాలు పుట్టు ఒకటి అబద్ధం. నేను గెలవకపోవడం ఉండదు, గెలిచి తీరుతాను. మీరు చూస్తారు. వాట్ ఈస్ దే వెయిట్? మే 30 ఎలక్షను, మే 6 రిజల్ట్స్. మీరు చూస్తారు. చేస్తామండి రాష్ట్రాన్ని స్వీప్. స్వీప్ ఇంకే భాషలో మాట్లాడాలి మీకు? హెలికాప్టర్కి ఓటేయించు. హెలికాప్టర్ గ్లాస్ పగిలిపోద్దిరా. సైకిల్ ఫ్యాను తుప్పడిపోయిందిరా. సైకిల్ ఇరిగిపోయిందిరా. వద్దురా మనకు ఆ ఇరుగుపోయిన బ్రతుకులు, పగిలిపోయిన బ్రతుకులు. గెలుద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి. ఉచిత విద్య కావాలా? హెలికాప్టర్కు ఓటేయండి. ఉచిత వైద్యం కావాలా? హెలికాప్టర్కు ఓటేయండి.
రాష్ట్ర అభివృద్ధి కావాలా హెలికాప్టర్కు ఒట్టేయండి. ఆంధ్రాని సీమాంధ్ర సింగపూర్ చేస్తానని సింగపూర్ ఆయనకున్న ప్రాపర్టీలు సింగపూర్లో అని నాకు తెలుసు. అది రిపోర్ట్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేట్ చేద్దాం. అమెరికా ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా ఈ సంవత్సరాల్లో. అలాంటి కంపెనీలు తీసుకొస్తా, లక్షల నిరుద్యోగాలు చేసి చూపి చేశాను ఇప్పుడు వరకు. ఇప్పుడు చేస్తానంటే గొప్ప కాదు, అధికారం లేకుంటే వందల వేల కోట్లు పంచాను, అధికారం ఉంటే లక్షల కోట్లు పంచుతా. అది మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండెమే చేయమంటే మీరు మీడియా మిత్రులుగా మర్చిపోయి పాల్ గారు చెప్తుంది సత్యం రా, ఆయనకు అబద్ధం రాదు, ఆయన్నే గెలిపిద్దామని. మీలో ప్రతి ఒక్కరూ జగన్కు ఒక్క నోటేయరు, చంద్రబాబుకు ఒక్క నోటేయరు, అసలు పవన్కి అసలు ఓట్లే ఉండవు. అవును, ఎందుకంటే మాది రాజకీయం కాదు, అవినీతి లేని రాజ్యమైన పార్టీ. వాళ్ళు రాజకీయ పార్టీలు, దొంగల పార్టీలు, దోచుకునే పార్టీలు. మీకు బుల్లెట్ పాయింట్స్ కావాలా? కనుక నేను ఇస్తున్నా. వెరీ గుడ్. మరలా దాన్ని చూసారా, ప్రజాశాంతి పార్టీ రాజకీయ పర్మిషన్ ఉన్న పార్టీ కానీ అవినీతి లేని పార్టీ. అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం, వీరి కుటుంబాల అభివృద్ధి. మనకి రాష్ట్రమే కుటుంబం. చూసారా, నా తరపున ఒక్కరైనా, నా ఫ్యామిలీ తరపున నా ఒక్కరైనా పోటీ చేస్తున్నారా? మీరే నా కుటుంబం. చూడండి, అందరం మన ఓటర్లు. కమ్మాసు ఈ రూమ్ లో కమ్మాసు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ అందనా, ప్రతి ఒక్కరు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మాల ఉన్నారు, మాదిగా ఉన్నారు. చూడండి వాళ్ళు ఇద్దరు ఎంత నవ్వుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఈ మా విజయ్ కుమార్ మాల, ఎస్సీ మాల, తప్పులేదు. సురేష్ మాదిగ, రమేష్ మాదిగ, హరినాథ్ మాల, అది మా పార్టీ అంటే. చంద్రబాబు నాయుడుకి మాల మాదిగను విడగొట్టారు, మేము కలిపేశాం. అసలు మాల ఏంటి, మాదిగ ఏంటి, కాపు ఏంటి, బీసీ ఏంటి? కులాలకి అతీతమైన పార్టీ మాది. ఈ కులాలు, ఈ మతాలు, ఈ కుళ్ళు రాజకీయాలు మనకొద్దు. ఇంతవరకు వాళ్ళు చేశారు, మీకు వర్గీకరణ అన్నారు చంద్రబాబు నాయుడు గారు, మాదిగలు ఎడగొట్టారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిందా ఎన్టీవీ? చాలా లేట్గా వచ్చిందా ఎన్టీవీ? చూడాలి మనందరూ మన మిత్రులే. ఎన్టీవీ చౌదరి గారు మన మిత్రులే, చక్కని కవరేజ్ ఇస్తున్నా. కానీ లేట్గా ఎందుకు వచ్చిందో తెలియదు. ఇది వచ్చిందిలే. టీవీ నేను కనబడలేదు, రాలేదండి. టీవీ నేను రాలేదు, టెన్ టీవీ షేర్ చేసుకుంటారేమో. లేదా మొన్న రజనీకాంత్ గారు పాప అందరూ వచ్చి అన్నారని ఏమో ఆయన హంగర్ స్ట్రైక్ చేశారేమో నా మీద. నేను మాత్రం చేయాలా, రజనీకాంత్ గారు ప్రభు మిమ్మల్ని క్షమించేసేది, నేను మిమ్మల్ని క్షమించేశాను, మంచి కవరేజ్ ఇచ్చుకోండి. ఏదో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు లేదు, సత్యం అది. ఎందుకంటే నేను అందంగా లేకపోయినా నేను చెప్పిన మాటలే వినాలని అందరూ రాష్ట్ర ప్రజలందరూ. అందుకే కదా 10 లక్షల మంది నన్ను చూస్తున్నారు, 10,000 మంది పవన్ కళ్యాణ్ చూస్తున్నారు యూట్యూబ్ లో. కులాలు వద్దు వద్దు, అందరు కులాలు. లేదు మనకు చూడండి, ఇది మంచి కుటుంబం, అందరు కులాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి రమేష్ రమేష్ మైక్రోఫోన్ తీసుకొని సురేష్ చంద్రశేఖర్ 1x1 నేను హ్యాండ్ షేక్ ఇస్తాను. వైట్ సార్ చదవండి, మీరు ఆ రోజు చెప్పాను వైజాగ్లో. వెయిట్ వెయిట్ మీరు వెయిట్ చూడండి, వెయిట్ మీరు వెయిట్ వెయిట్ అన్న అన్న అన్న.
ప్రెస్ రిపోర్టర్స్ రావడం, వారిని సన్మానించడం, గౌరవించడం మన బాధ్యత. ఎవరో నూటికో కోటికో ఒకరు ఉన్నారు, నన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇన్సల్ట్ చేశారు, వాళ్ళు ప్రశ్న వేశారు, కానీ వీళ్ళు ఒక ఫ్యామిలీగా నన్ను చూస్తారు. ఎవరో ఒకరిద్దరు అన్నాను, 1000 మందిలో ఒకరిద్దరు. ఈ రోజుకు నన్ను ఇన్సల్ట్ చేసింది ఒకరు ఇద్దరు లేదు, సగం మంది కూడా లేరు, ఒకరు ఇద్దరు. అయిపోయిందండి, నువ్వు ఎందుకు తీసుకొస్తావు? ఇప్పుడు ప్రశ్నలు వేసే ముందు ఇంకేమైనా ఉంటే అయిపోయింది. ప్రజాశాంతి పార్టీ .org చేరండి. ఎవరైనా చేరారా? అవరని చేరలేదా? ఓయ్ ఫ్యామిలీకి వెళ్తావనా? అవుతు చంద్రబాబు నాయుడు మాకు ఒక్కటి నమ్మకండి, ఆయనకు ఒక్కటి సత్యం చెప్పడం కాదు. నా శిష్యుడు అని 25 సంవత్సరాలు ఆయనకి నిజం చెప్పడమే రాదు. నేనంటే గౌరవం, ఆయన అంటే నాకు ప్రేమ, కానీ నిజం చెప్పలేడు ఎప్పుడు. నిజం ఒక్క నిజం చెప్పలేదు నాకు 25 సంవత్సరాలు ఉన్నదో మంచి కాపాలి. కనుక మీరు దేవుడిచ్చిన పార్టీ ప్రజాశాంతి పార్టీ, దేవుడిచ్చిన గుర్తు హెలికాప్టర్ గుర్తు. ఒక్కొక్కరు నేను శుక్రవారం ఉదయం 10 గంటలకి కనీసం 10 మందిని మా చర్చ్ మెంబర్లకు చెప్పి, బాలుగారు వస్తున్నారు చలో నర్సప్పు అంటావన్నారు, అదనపు చేయద్దండి. ఒక సగం మంది ఓపెన్ చేయి ప్రభువా. ఈ రాణులందరికీ నువ్వు పాఠం చెప్పినాయన, నేను అమెరికా వదిలి ఆంధ్ర వస్తే అమెరికా చేద్దామని. వీళ్ళు ఇంకా బరులు ఎదగట్లేదు ప్రభు. 100 మంది సైకిల్ వైపు చూస్తున్నారు ప్రభు. వాళ్ళందరూ అసలు నిలబడొచ్చా? కనుమతి మహారాజు గారు, మీకేమైనా నీతి నిజాయితీ ఉంటే, నర్సాపూర్ ప్రజల మీద ప్రేమ ఉంటే, మీ రాజులు నలుగురు బాధగారు వచ్చిన తప్ప మాకెందుకు రాజకీయం అని గుండె గీయించుకొని ఇంట్లో కూర్చొని నాకు సహాయం చేస్తే నేను మీ అందరికీ 20 లక్షల నర్సాపూర్ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటూ బాగుదా? చూడండి బాగుంటుంది ఆడలందరూ చేయొద్దండి. ఈ మీడియా వాళ్ళు ఏమిటి చేయొద్దం లేదండి, వీళ్ళు ఫోటో తీయండి. నేను గెలిచిన తర్వాత ఇంకా ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎవరనుకుంటున్నారా మీడియా మిత్రులారా? రెండే 2 వాగ్దానాలు చేసేది మీడియాకి, అందరిలాగా మంచినీళ్ళు ఇచ్చుకొని పేరు చెప్పుకో. మీకు 2 ఆర్ 3 బెడ్రూమ్ హౌస్ కంప్లీట్ చేస్తా, 2 ఓనర్స్కి అందరికి చెప్తా, మంచి బిల్డింగ్లు నార్వే లాగా కట్టి ఆఫీస్ కమ్ రెసిడెన్షియల్ చేస్తా పక్క పక్కనే. ఫ్రీ మెడిసిన్, ఫ్రీ స్కూల్ ఎల్కేజీ టు పీకేజీ చేశా. మంచినీళ్ళ పంచాడు ఇక్కడ దోచుకోవడం వచ్చిన వాళ్ళకి పంచడం వస్తుందా? దోచుకున్న వాళ్ళు ఎప్పుడైనా పంచుతారా? అది కనుక శుక్రవారం ఉదయం 10 గంటలకు అదే ప్లేస్ హాలెంట్ పేరు లయన్స్ క్లబ్ నరసాపురం. శుక్రవారం ఉదయం 10 గంటలకు లయన్స్ క్లబ్ ఫేస్బుక్ లో పెట్టేయండి, వాట్సాప్ లో పెట్టేయండి, సోషల్ మీడియా పెట్టేయండి. 100 మంది ఉంటే 100 మందికి కాల్ చేసేయండి. బాలుగారు మారలేదు, ఆయన తిరుపతి కొండ ఎక్కట్లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కారు, వాళ్ళ పైకి ఎక్కారు. దేవుని బిడ్డ పార్లమెంట్ లో అడుగు పడాలా, ముఖ్యమంత్రి అవ్వాలా? ఓ రెండేళ్ళగా ఆలోచిస్తున్నా, అదే మీకు బాధ. నాకు ఉదయండి, నాకు సొంత ఐడియాలు లేవా? మీరు గుద్దామని చెప్పండి హెలికాప్టర్కి. వాళ్ళ దగ్గర 5000 ఇస్తే 5000, 50000 ఇస్తే 50000, ఇంకా 2 లక్షలు తీసుకోండి.
వాళ్ళు దోచుకున్నారు లక్షల కోట్లు. లోపలికి వెళ్ళిన తర్వాత కనుమూరు బాపిరాజు గారి కూతు, కనుమూరు బాపిరాజు గారు, కనుమూరు బాపిరాజు గారు మాత్రం మనసు లోకేష్ నారా లోకేష్ భార్య కూడా మనకి వెళ్ళి కప్పుకేస్తుంది. నువ్వు ఎంతనాలు ఉంటున్నా నీకే రాజకీయం పప్పు. ఏ జగన్ చెల్లి శర్మిలా నేనంటే చాలా ప్రేమ. అనిల్ కుమార్ ఎవరికి వెళ్తాడు అనుకుంటున్నారో ఆ రోజు, లేకపోతే లంక మీద కొడతాడు అని చెప్తారు బయటికి. మనకి హెలికాప్టర్ కాదు పలుగారులా ఉండాలనుకునేవాడు కదా 20 సంవత్సరాలు. ఆ హెలికాప్టర్ కుదేస్తాడు అనిల్ కూడా చూడండి అంతే అనుమానమా. టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనకే కుదేస్తారు. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోదు పాల్గొని వచ్చేదా అభివృద్ధి చేయగలరు. అలాంటి మంచి దైవజనులు ఉంటే మంచి పాలన వస్తుంది అని అందరికీ తెలుసు. కనుక మీరు ఒక్కొక్కరు 10 మందికి రోజుకి, 100 మందికి రోజుకి చెప్పండి, ధీమాగా ఉండొద్దు. 100 మందికి చెప్పకుండా పడుకోకండి. కనీసం రోజుకి 10 మందికైనా మేము చెప్తాము హెలికాప్టర్కే ఓటేయమని అన్నవారు చేయకండి. చేయలేకపోండి. దేవుడు చూస్తున్నాడు, గెలుపు మనదే, అభివృద్ధి దేవుడిదే. ఏం బాబు చూసారా మీరు పాస్టర్ గారు నేటి ఊరిపోబు నేను మంత్రిలాగా ఉన్నాను నా దృష్టిలో. బాబు నిలబడండి ఇక్కడ డబ్బు ఉంది అంత మంచి బట్టలు. హీరో మంత్రిలాగా ఉన్నాను అక్కడ బట్టలు ఎలాంటి నాకంటే మంచి బట్టలు వేసుకొని. ఏం అవినీతి డబ్బు నాకు డొనేషను 28 లక్షలు ఖర్చు పెట్టండి. ఇల్లు అమ్మిస్తే ఇల్లు మిమ్మల్ని ఎమ్మెల్యే ఇద్దరిని చేసి పడేస్తా. దేవుడు చేస్తాడు. Thank you.